వెల్కమ్ టు సాక్షి బిజినెస్. చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మారదు, ఈ మాటే చాలాసార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఎదురైంది భారత సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు, దొరికినంతా దోచుకున్నాడు. అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్ కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008 నుంచి 2018 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్వాయిస్లు సృష్టించటం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించటం, కంపెనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయటం లాంటివి చేశాడు. ఈ మోసం 2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు. అలా కంపెనీలో $17 మిలియన్లకు పైగా దోచుకున్నాడు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్ కటకటాల పాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపక ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సన్స్, డానియం బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14 ఉండనుంది. అంతవరకు ప్రసాద్ను పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది.